మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. విజయనగరంలో ఎవరైతే పిల్లలు 4 సంవత్సరాలు 6 సంవత్సరాలకు సంబంధించి అంకమ్మ దుర్గాలమ్మ అనే ఇద్దరు చిన్న పిల్లలు నైట్ 9:30 సమయంలో, అంటే ఇదంతా హైవేగా చెప్పుకోవచ్చు, భారీ వాహనాలు తిరుగుతాయి, అలాగే పక్కన చెరువు అండ్ అటు సైడ్ అటువైపు కూడా రైల్వే ట్రాక్, ఈ పరిసరాలన్నీ కూడా కొంచెం భయంకరంగానే ఉన్న పరిస్థితి. ఆ టైంలో అసలు చిన్నారులను గమనించి ఈ టైంలో ఎందుకు వెళ్తున్నారు, అసలు అంటే వీళ్ళు వెనకట్లో పెద్దలు కూడా లేరు ఏంటి అని ఒక వ్యక్తి అయితే సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పారు కదా, ఆ వ్యక్తి ఈతనే. ఈయన పేరు కోరాడ రాజు. ఈయన అసలు అంటే పిల్లల్ని ఫస్ట్ ఎలా చూస్తారు, ఏ విధంగా సమాచారం ఇచ్చారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ నైట్ పిల్లలు వచ్చే పరిస్థితి, టైమింగ్, వాళ్ళు ఉండే పరిస్థితి ఎలా ఉంది సార్? నైట్ 9:30 అవుతుంది మరి నైట్ వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే మేము టౌన్లో నుంచి వేరే పని మీద హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం, వచ్చేసరికి మేము బండి మీద వచ్చేసరికి వాళ్ళు ఏం పిల్లలే కనిపిస్తున్నాయి. వెనకత్తులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు, పెద్దోళ్ళు అంటే మనం సాధన పట్టించిన వాళ్ళు ఎవరో వెళ్తున్నారు మనకెందుకు లేనిసి మనం కూడా వదిలేసేది అనమాట. వీళ్ళు చూసేసరికి చాలాసేపు అబ్జర్వ్ చేసేయండి, ఒక 10 మినిట్స్ చూసేసరికి వీళ్ళు ఇద్దరు పిల్లలే వెళ్తున్నారు, ఎవరో కూడా వెళ్ళట్లేదు. ఏంటి ఈ టైంలో అని సార్ మేము బైక్ మీద వెళ్తుండగా వచ్చి ఏంటమ్మా ఏ ఊరు అంటే మమ్మల్ని పలానా దగ్గర ఊరు మాకు తగరపల్లి వెళ్ళాలి ఇలా చేస్తున్నారని చెప్పారండి. ఎంత చెప్పినా అదే చెప్తున్నా తప్ప మనకి ఆనవాళ్ళని చెప్పండి, మా నాన్నగారు వదిలేశారండి, మా అమ్మగారు లేరు, మనకి ఎవరు లేరండి, మాకు మా అత్తగారు మా మాయగారు చెప్ప ఇంకెవరు లేరని అన్నారు. ఎన్నిసార్లు 10 సార్లు అడిగినా అదే చెప్పారు. మరి అనుమానం వచ్చి వెంటనే మన రూరల్ కానిస్టేబుల్ అదే సిఏ గారికి ఎస్ఐ గారికి చేసామండి మన త్రిపదరా సార్కి. సార్ అంటే పిల్లలు 9:30 సమయంలో ఎదురు నడుచుకొని వస్తున్నారు, ఇదే దారి ఉందా అని చెప్తున్నారు, అంటే పిల్లల్ని మీరు పిలిచారా, లేదంటే పిల్లలు ఏమైనా సహాయం కోసం మిమ్మల్ని పిలిచారా? మేము పిలిచినా కూడా ఆగలేదండి, 2-3 పిలిచినా వెళ్ళిపోతున్నారు. వెంటనే బండి వాళ్ళు అడ్డగా పెట్టి ఏంటమ్మా ఈ టైం అప్పుడు వెళ్తున్నారంటే మేము తగరపల్లి వెళ్ళిపోవాలి సార్ అన్నారండి. అమ్మ ఆటో కట్టించాలని అడిగితే ఆటో వద్దు సార్ మేము నడిచి వెళ్ళిపోతున్నారండి, డబ్బులు కూడా ఇస్తామన్నామండి. లేదు సార్ మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా మేము ఆలకించకుంటే కూర్చుని పెట్టి మా టీ టైం దగ్గర కూర్చుని పెట్టి మాట్లాడినా భయపడుతున్నారండి. భయపడుతున్నప్పుడు మనం వెంటనే చైల్డ్ హెల్ప్ ఫోన్ చేసామండి, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు ఏదో చెప్పారు నా దగ్గర. అప్పుడు మన తిరుపతి సిఏ గారి నెంబర్ అదే పర్సనల్ నెంబర్ ఉందండి, ఆ టైం అప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారు సార్. దానిగా రెస్పాండ్ అయినంటే మన గణేష్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ కూడా వెంటనే మనకు వచ్చారండి. వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా ఏదో నేను ఎలా చెప్పినా వాళ్ళు అదే చెప్పారండి. పిల్లలు దిక్కులేని పరిస్థితిలో ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అంటే ఎటు గమ్యం చేరుకోవాలో తెలియని పరిస్థితిలో వెళ్తుంటే ఇంతమంది, అంటే రోడ్డు మీద నుండి అటంతా లైటింగ్ ఉంది అండ్ షాప్స్ ఉన్నాయి, ఆ సరౌండింగ్స్ అంతా మనుషులు ఉండి కూడా ఎవరు స్పందించిన పరిస్థితి, 9:30 టైంలో పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అందులో ఒంటరికి దేనికోసం వెళ్తున్నారని కూడా ఎవరు ఆలోచించలేదు. కానీ ఒక మంచి ఆలోచన మీకు పిల్లలు ఎందుకు వెళ్తున్నారని తెలుసుకునే ఆలోచన వచ్చింది, అంటే దీని పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంకేం లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే చాలాసేపు వెయిట్ చేస్తాం మేడం అక్కడ పిల్లలు, అంటే పెద్దవాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, చెరువుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడ కూర్చుని పోవచ్చు అని చూసాం మేడం. అక్కడ నుంచి ఇక్కడ మినిమం 100 మీటర్స్ వెళ్ళినంత వరకు పిల్లలు సింగిల్గా వెళ్తున్నారండి, సింగిల్గా వెళ్తున్నారు, ఎవరు లేరు ఏంటని ఆలోచించేసరికి మరి పిలిచినా కూడా పిల్లలు పలకట్లేదండి, వాళ్ళంటే నడుచుకుని వెళ్ళిపోతున్నారు అనేసి అప్పుడు బండి సైడ్కి పక్కన పెట్టి పిలిపించి మాట్లాడాం మేడం. ఎవరంటే మేము తగరపల్లి వెళ్ళాలి సార్, మేము తగరపల్లి వెళ్ళిపోవాలండి, మా మాయగారు అక్కడ ఉన్నారని. పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏమైనా చెప్పారా, అంటే మా అమ్మ నాన్న ఉండే పరిస్థితి ఇది, మేము ఫలానా స్కూల్ చదువుతున్నాము, లేదు అంటే మాకు ఆకలి వేస్తుందని, కానీ ఏమైనా మీతో చెప్పారా? అవి ఏమి లేదు మేడం, మా నాన్నగారు వదిలేశారండి, మా అమ్మగారు వదిలేశారు, మా నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు, మా అమ్మగారు వేరే పెళ్లి చేసుకున్నారు, మేము మా మాయవారు వాసు ఏదో చెప్పారు మేడం తగరపల్లి క్యాప్ కొట్టంటే, మేము అక్కడ ఉంటున్నామండి, ఇక్కడ మాకు వేరే వాళ్ళు అడుక్కోవడానికి తీసుకొచ్చారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, మేము వాళ్ళని తప్పించుకొని వచ్చేసామండి అని అంటే సిఏ గారు వచ్చినప్పుడు కూడా అడిగిరమ్మ వాళ్ళ దగ్గర దాబెట్టేస్తారంటే, లేదు మీరు దాబెట్టినా సార్ మమ్మల్ని రేపు ఉదయాన్నే మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు అని చేసి మమ్మల్ని తిడతారండి కొడతారండి, అందుకే మేము దారి తప్పి వచ్చామండి అని మాకు చెప్పారండి సిఏ గారు. మన త్రిపద్ర సార్ కూడా అడిగారండి అదే మాట, ఇప్పుడు దాబెట్టేస్తామంటే వద్దండి మేము వెళ్ళమండి వాళ్ళ దగ్గరికి అంటే, సార్ అన్నారు మీరు చదువుకుంటారంటే మేము చదువుకుంటాం సార్, మీరు ఏది చేయమంటే అదే చేస్తాం సార్ అని కూడా చెప్పారండి. ఇంకా ఇంత చిన్న వయసులో పిల్లల్ని అంటే ఈ విధంగా రోడ్డును పడేటట్టు చేసిన తల్లిదండ్రుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఎవరైనా పిల్లలే కదా మేడం, ఇప్పుడు అంత చిన్న వయసులో వదిలేసి వెళ్ళిపోయి అంత ఎవరికి ఉండదు కదా మేడం, పిల్లలంటే ఎవరికైనా జాలి ఉంటుంది, వాళ్ళు మరి ఏ పరిస్థితుల్లోనో మనకు తెలియదు మేడం, వాళ్ళ మనం చేయలేము, వాళ్ళు మన పిల్లలు అనుకోవాలి అని ఇద్దరంతా మనం నైట్ ఆ టైం అయినా కూడా చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళు ఏంటంటే ఎటు వెళ్తున్నారో ఏంటి ఎవరు వస్తున్నారో చూసి కూడా మనం వాళ్ళకి ఒక సంరక్షణ చేయాలని మనం దీంతో మన పోలీసు వారికి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు కూడా 10 మినిట్స్లో రెస్పాండ్ అయ్యారు మేడం, అది యాక్సెప్ట్ అండి మనం వాళ్ళకి మాత్రం, ఎందుకంటే ఎవరు కూడా అంత మన ఇంట్లో వాళ్ళే రాడండి 10 మినిట్స్లో, అది మాత్రం 100% యాక్సెప్ట్ మన సార్కి మాత్రం.
థ్యాంక్ యూ సార్, ఒక మంచి పని చేశారు. అయితే ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే పిల్లలు అంటే 9:30 సమయంలో ఎటువైపు వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో కూడా, ఎవరిని వెతుక్కొని వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఇది ముఖ్యంగా హైవే కావడంతో ఎవరైనా ఆకతాయిలు కానీ ఏమైనా చేస్తుంటే అప్పుడు పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏమై ఉండేదని ఒక ప్రశ్న. అయితే చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ కూడా ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, అలాగే ఎవరు కూడా మనుషులు తిరగని ప్రదేశాలు, చెరువులు, అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే భారీ వాహనాలు కూడా ఈ రోడ్డు అమ్మటే వెళ్ళడంతో పిల్లలు ఆకతాయిగా ఏమైనా నడుచుకుంటూ వాహనాల కింద పడినా చేసిన వారి పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉండేదని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇదేంటి పరిస్థితి? కెమెరా పర్సన్ శ్రీనివాస్, పద్మ సుమన్ టీవీ, విజయనగరం. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.